బీజేపీ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందంటూ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. ప్రజల చేత ఎన్నుకోబడిన తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అసలు 10 ఏళ్లుగా కేంద్రం తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని సవాల్ విసిరారు. కనీసం వాళ్ళ మంత్రులకు కూడా ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు. ఏ మంత్రి ఎప్పుడు ఎసరు పెడతారో, ఏ మంత్రి రేవంత్ రెడ్డిని తీస్తాడన్న భయంతో రాత్రి రేవంత్ రెడ్డికి నిద్ర కూడా పడతలేదట. ఏ మంత్రి ఆ సీటు కబ్జా చేసుకుంటాడో అని ఇటు రేవంత్ రెడ్డి భయపడతా ఉంటే ఆ సీటు మీద 10 మంది మంత్రులు కన్నేసి కూర్చున్నారు. మా ఒక్క ఎమ్మెల్యేను పట్టుకుంటే బిడ్డ 48 గంటల్లో నీ ప్రభుత్వం కూలిపోతుందని తెలియజేస్తున్నా. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే రాజీనామా చేసి వస్తలేరు అలాంటి వాళ్ళు చెప్పుతో కొట్టమని నువ్వు అంటావు. ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు మరి నువ్వు ఈరోజు టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేని కొనుగోలు చేస్తున్నావు. మరి నిన్న వరకు కొట్టాలా కాళేశ్వరం కానీ అన్ని విజిలెన్స్ పేరు మీద నువ్వు డ్రామాలు ఆడుతూ కాంట్రాక్టర్ని భయపెట్టి జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తున్నావు. ఇప్పటికే ఎక్కడెక్కడ ఎన్ని వసూలు చేస్తా ఉన్నావో మా దగ్గర చిట్టా ఉన్నది బిడ్డ. కేవలం మా హైదరాబాద్ డబ్బులతోటి 50 దేశ రాజకీయాల్ని నడిపిస్తున్నారు. హైదరాబాద్లో వసూలైనటువంటి డబ్బుతోటే కాంగ్రెస్ పార్టీ భారతదేశ రాజకీయాలను ఎన్నికలను ఈరోజు నడిపిస్తున్న సంగతి నేను గుర్తు చేస్తున్నా. మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నా. కాంగ్రెస్ టచ్ చేసి చూడమాను. ప్రజలతో ఎన్నికబడ్డ ప్రజాపాలన ఎన్నికై 100 రోజుల్లోనే అనేక కార్యక్రమాలు తీసుకొని పోతున్న ప్రభుత్వం చేతనైతే ప్రజల దగ్గరకు 10 సంవత్సరాల్లో మేమేం చేసినాం కేంద్రం నుంచి విభజన హామీలు అమలు చేసినామా? తెలంగాణలో తెలంగాణ ఏర్పాటు మీద ప్రధానమంత్రి స్వయంగా తెలంగాణ ఏర్పాటు పట్ల అవహేళనగా మాట్లాడితే అది తప్పు అని చెప్పగలిగే ధైర్యం మగతనం ఉందా? అవన్నీ లేకుండా ఊరికేనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం మీద మాట్లాడితే అది వాళ్ళకి తెలుసు.